ప్రజలపై దాడులు చేస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ యువజన సంఘం ఏర్పేడు మండలం నాయకులు అన్నారు. శనివారం అధ్యక్షులు పిల్లపాలెం వాసుదేవులు అధ్యక్షతన ఏర్పేడు అంబేద్కర్ భవనంలో దళిత నాయకుల సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకు దళితులపై దాడులు ఎక్కువైపోతున్నాయి అన్నారు. అరికట్టాల్సిన అధికారులు అధికారి పార్టీ నాయకులు అయిన అగ్రవర్ణాలకు లొంగి దళితులను పట్టించుకోవడం లేదన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టడానికి ప్రతి దళితుడు ఏకం కావాలన్నారు. దళితులు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బత్తయ్య, గురువమ్మ, సిద్దయ్య, వెంకటరమణ, నారాయణ, శంకరయ్య, బాలకృష్ణ, రమేష్, గున్నయ్య, చెంగల్రాయలు, రామ్మూర్తి, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సిసిక్స్ టీవీ ఏర్పేడు. ఈవ్టీసింగ్ కు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఎస్ఐ నాగార్జున రెడ్డి. చిత్తూరు జిల్లా సత్యవేడులో ఎస్ఐ నాగార్జున రెడ్డి ఈవ్టీసింగ్, ర్యాగింగ్ వంటి చర్యలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవ్టీసింగ్ కు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ విద్యార్థులకు సూచించారు. రోడ్డు భద్రతపై వాహనదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి తల్లిదండ్రులకు జరిమానాతో జైలు అమలు చేయడం జరుగుతుందన్నారు. అదే విధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించి డ్రైవింగ్ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలుకు పంపిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. సిసిక్స్ టీవీ సత్యవేడు. ఏర్పేడు మండలంలోని హరిజనవాడ గ్రామ పంచాయతీ నందు అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ శివకుమార్ రెడ్డి గారు గ్రామ సభ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో జరిగే సైబర్ క్రైమ్, ఇల్లీగల్ యాక్టివేషన్, మిత్ర, అదే విధంగా మహిళలకు సంబంధించి ఏ విధంగా ఉండాలని అవగాహన కల్పించారు. రెడ్ శాండ్, ఇసుక మాఫియా పేకాట అనుసంధానంతో ఎవరైనా వస్తే పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేయవాలని, వాటి వలన పోలీసుల మధ్య ప్రజల మధ్య మంచి అవగాహన ఉండాలని, వాటిపై ప్రజలకు మంచి అవగాహన కల్పించారు. అదే విధంగా గ్రామంలో బెల్ట్ షాపుల వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండి వీటి వల్ల కలిగే నష్టాల గురించి కూడా మన సిఐ శివకుమార్ రెడ్డి గ్రామ సభలో వివరించడం జరిగింది. ఈ సభకు ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ఎస్ఎల్ అధ్యక్షులు పారి నాగరాజు, చెవి చిన్న సుబ్బయ్య, మురుగయ్య ఈ గ్రామ సభని సంపూర్ణంగా నిర్వహించారు. సిసిక్స్ టీవీ ఏర్పేడు.